हलो नमस्ते अंडी वेलकम टू मई चैनल दिशा इप्ड मेमैते श्रीपुरम गोल्डन टेंपल के अच्छे बैलदेना कानीपाकम टू श्रीपुरम गोल्डन टेंपल एंकंटे मेमैते बॉर्डर दाटा कदा इन तमिलनाडु स्टेट के वचैमो अब चेक पोस्ट व्यू अच्छे बहुत चल बैठ को मबा उ व्यू चला बहुत इनको इप्ड मैं कटपुड़ी दैते वाँ इकडन श्रीपुरम गोल्डन टेंपल 15 किलोमीटर्स बस फेसिलिटीस डायरेक्ट तिरुपति नीचे बस अंत अच्छेसर की 120 किलोमीटर्स अला उ मैं कानीपाकम नीचे वच्चाम 45 किलोमीटर्स अंडी स्टेशन नीचे मैं श्रीकाकुलम गारी स्टेशन कट्टपुडी स्टेशन को स्टेशन दी सिटी सर्विस बस उठाई अच्छे 15 किलोमीटर्स गोल्डन टेंपल कट्टपुडी वेल्लोर श्रीपुरम अभी कलिसे उंटाई सिटी सर्विस कट्टपुडी स्टेशन 15 किलोमीटर्स तमिलनाडु ये बस अना एक्ना लेडीस की फ्री अटी कूल नीन तरह विना गोल्डन टेंपल अंटे श्री लक्ष्मी नारायण अम्मवारी उंटारु मेमैते वच्चेसामु इदिगोनंडि इक्कडिकैते वच्चेसामु मेमु इदि स्टार्टिंग एंट्रेंस अयिते इला उंटुंदि कोंचेम बयट कूडा लाइट गा वर्षं उंदि इक्कडे मन सेल फोन्स कानी एवन स्नाक्स तीसुकेल्तां गानी अन्नी नाट अलौड अंडि लोकलकैते एदि अलौ चेयरु ओनली चेक चेसि पंपिस्तानु टिकेट वच्चेसरिकि 100 रूपीस अंडि इंके टिकेट्स उंडो स्पेशल टिकेट्स गानी ए टिकेट्स उंडो एवरैना 100 रूपीस टिकेट्स की मात्रमे वेल्लालि इक्कड उंडे श्री लक्ष्मी नारायण अम्मवारी अयिते उंटारंडि 1000 एकराल विस्तीर्णंलो 1500 किलोल बंगारंतो 400 मंदि शिल्पुलनेदि 6 ఏళ్ల పాటు శ్రమించి కట్టారంటండి సుమారు విలువచ్చేసరికి 600 కోట్ల అయితే ఉంటుంది స్తంభాలు శిల్పాలు ఏంటంటే మొదట రాగి తాపడంతో చేశారు ఆ తర్వాత వాటి మీద బంగారు తాపన అనేది వేశారు అమ్మవారి విగ్రహాన్ని అయితే గ్రానైట్ తోనే ఉంచేసని బంగారు తొడుగుతో మాత్రం అలంకరించారు ఇది చెన్నైకి అయితే 160 కిలోమీటర్స్ అలా ఉంటుంది ఈ అమ్మవారిని చేరారంటే 1.5 కిలోమీటర్స్ నక్షత్ర ఆకారంలో అయితే వెళ్ళాలి వెళ్ళేదారిలో ప్రవచనాలు అయితే ఉంటాయి అవి తెలుగు తమిళ కన్నడ హిందీ లాంగ్వేజ్ లో అయితే ఉంటాయి ఆలయంలో లోపలికి వెళ్ళేందుకు 7 ద్వారాలు అనేది ఏర్పాటు చేశారండి ఆ ద్వారాల నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి వజ్రాలు ముత్యాలు ప్లాటినం తో చేసిన నగలు స్వర్ణ కవచాలు కిరీటం తో స్వర్ణ తామరంపై కూర్చొని మహాలక్ష్మి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు పసిటి కాంతులతో మెరిసే మహా మండపంలో అమ్మవారిని దర్శనమిస్తే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషకరమైన జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యం నీళ్ళతో నిండిన కందకం అయితే ఉంటుంది గుడి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5 గంటల నుండి 7:30 వరకు అయితే అభిషేకం ఉంటుంది ఆ టైంలో అయితే ఎవర్ని ఎలో చేయరు ఆ తర్వాత 7:30 నుంచి నైట్ 8 వరకు అయితే దర్శనం అయితే ఉంటుంది 8 తో క్లోజ్ అయితే చేస్తారు మధ్యాహ్నం అయితే నిత్యానదానం అయితే ఉంటుంది మధ్యాహ్నం మార్నింగ్ నిత్యానదానం 10 టు 3 వరకు అయితే నిత్యానదానం ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ ఏంటంటే టిఫిన్ డైలీ ఉప్మా అయితే ఉంటుంది మిరియాలతో చేసిన ఉప్మా అయితే ఉంటుంది ఇదండి ఈ వీడియో మేము వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ కొంచెం వర్షం కారణంగా నేను వీడియో అనేది తీయలేదు అప్పుడు టైం వచ్చేసరికి 9:30 10 అలా అయిపోయింది జస్ట్ మేము ఏదో ఫాస్ట్ గా అనేది ఫోటోస్ అనేది తీసుకున్నాను ఇంకా స్టార్టింగ్ లో వినాయకుడు ఉంటుందండి గుడి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత 1700 కిలోల వెండితో చేసిన వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుందండి ఎంత అందంగా ఉన్నారో వినాయకుడు చాలా బాగుంది టెంపుల్ అయితే కళ్ళు అయితే సరిపోలేదు నాకు ఆ లైటింగ్ లో అమ్మవారి దర్శనం అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత బాగున్నారండి అమ్మవారి అలంకరణ గాని అమ్మవారు గాని చాలా ప్రశాంతంగా నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అక్కడే నించున్నాను నేను క్యూ లైన్ లో అయితే ఆ తర్వాత అమ్మవారి ముందు కూడా వెండితో చేసిన ఆవు అయితే ఉంటుందండి అమ్మవారి విగ్రహం ముందనండి ఉంటుంది ఆవు కూడా ఉంటుంది అక్కడ కూడా ప్రదర్శన అయితే చేస్తాము ఆ టైం లో ఏంటంటే వర్షం బాగా పడుతుంది కాబట్టి ఎక్కువ మంది లేరు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని అయితే అలా చూస్తూ ఉండిపోయాను
అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం అలా ముందుకు నడుచుకొని వెళ్తానండి. అక్కడ కూడా 70 కిలోల బంగారంతో చేసిన అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారికి ఏంటంటే అభిషేకం అయితే ఎవరు వెళ్ళినా సరే ఒక చెంబుతో నీళ్ళనేది ఇస్తారు, అది మనం వెక్కి. జెంట్స్ అయితే షర్ట్ అనేసి తీసేసి చక్కగా భార్య భర్త ఇద్దరు కలిసి అమ్మవారికి అభిషేకం చేసి దండం అయితే పెట్టుకుంటారు. అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మనమైతే బయటకు అయితే వచ్చేస్తున్నాం. బయటకు వెళ్ళిన ముందు కవర్లో మనకి అమ్మవారి ఫోటో ఒకటి, మనం అభిషేకం చేస్తాం కదా ఆ తీర్థం చిన్న బాటిల్లో పోసి ఒకటి, 2 రక్షలండి అమ్మవారు కంకణాలలాగా ఉన్నాయి చిన్నది, అవి ఒక 2. అమ్మవారి కుంకుమార్చన చేస్తారంటండి అక్కడ ఉదయం పూట. ఆ కుంకుమ ఇవన్నీ కలిసి మాకు బ్యాగ్ చిన్న క్యారీ బ్యాగ్లు అయితే పెట్టేసి అందరికీ ఇస్తున్నారు. ఎవరైతే ఎన్ని టికెట్స్ కొంటే అన్ని బ్యాగ్స్ అయితే ఇస్తున్నారండి. ఇంకా ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి, ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. ఇంకా